अक्षय तृतीय श्री महाविष्णु की लक्ष्मीदेवी की अत्यंत प्रीतिकरमैन रोजु భక్తులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మిని పూజించే రోజు ప్రహ్లాదుడికి నరసింహుడు దర్శనమిచ్చిన రోజు పరమశివుడు సంపదలకు అధిపతిగా కుబేరుని నియమించిన రోజు కొత్త కార్యక్రమాల ప్రారంభానికి శుభ సూచకమైన రోజు అక్షయ తృతీయ అనంత సంపదలను ఇచ్చే రోజని విశిష్టంగా అక్షయ తృతీయను మనం భావిస్తూ ఉంటాం. అక్షయం అంటే క్షయం కానిది, తరిగిపోనిది. అందుకే ఇటువంటి అక్షయ తృతీయ పండుగను ప్రతి ఒక్కరూ అత్యంత అద్భుతంగా ఘనంగా జరుపుకుంటారు. అక్షయ తృతీయ రోజు దక్కే ఏ కుద్ది పుణ్యమైనా అది అనంత ఫలితాలను ఇస్తుందని నమ్మకం. ఈ సంవత్సరం April 22వ తేదీన అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటున్నాం. అయితే చాలామంది అక్షయ తృతీయ రోజు మంచి జరగాలంటే, ఐశ్వర్యం రావాలంటే బంగారం కొనుగోలు చేయాలని భావిస్తూ ఉంటారు. అయితే అక్షయ తృతీయ రోజు మంచి ఫలితం కావాలనుకునే వారు బంగారాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరమే లేదంటున్నారు పండితులు. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఇదే చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజు దానాలు చేసినా శుభ ఫలితాలు కలుగుతాయి. అక్షయ తృతీయ రోజు దానం చేయాలనుకునేవారు అన్నదానం చేస్తే చాలా మంచిది. అంతేకాదు గోదానం, భూదానం, వస్త్రదానం, సువర్ణదానం ఏది చేసినా మంచి జరుగుతుంది, వారికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. పిల్లల చేత దానం చేయించినా, ఇంటి పెద్ద చేత దానం చేయించినా ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని తెలియజేస్తూ ఉన్నారు. అయితే అక్షయ తృతీయ నాడు మహాలక్ష్మీదేవిని ఎంతో నిష్ఠతో పూజించాలి. ఆ మహాలక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళడం, శ్రీ మహావిష్ణువుని కొలవడం, ఆ ఇంట సుఖశాంతులు వస్తాయి. తులసి మొక్కని ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు తెంచకూడదు. తులసి, అదేవిధంగా జమ్మి చెట్టుని ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఆకులు తెంచకూడదని కూడా తెలియజేస్తూ ఉంటారు పండితులు. కలశాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీదేవి పూజ చేసుకుంటే ఆ ఇంట సుఖశాంతులు కూడా వస్తాయి. అక్షయ తృతీయ పర్వదినాన గణపతిని ఆరాధించడం కూడా చాలా మేలు. శ్రీ మహావిష్ణువును అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించినా మంచి ఫలితం ఉంటుంది. ఇక గోదావరి నదిలో స్నానం చేసినా ఎంతో మంచిది, సకల పాపాలు తొలగిపోతాయని చెబుతూ ఉంటారు. అక్షయ తృతీయ రోజు మంచి పనులు చేస్తే మనకి మంచే తిరిగి జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నారు పండితులు. అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించిన రోజని పురాణాలు చెబుతున్నాయి. ఈ పర్వదినాన పుష్పమో ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామ స్మరణ చేసినా, నమస్కారం చేసినా సంపద పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి. వేదవ్యాసుడు ఈరోజు మహాభారతాన్ని ఏగబిగిన విఘ్నేశ్వరుడికి చెప్పడం ప్రారంభించాడు. ఆయన మహాభారతాన్ని రాయడం మొదలుపెట్టాడు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకి శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బ్రహకరించాడు. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది అక్షయ తృతీయ రోజే. ఆ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుని ప్రార్థిస్తే చీరలను అలా ప్రసాదించి ద్రౌపది మానాన్ని రక్షించాడు. కుబేరుడు అక్షయ తృతీయ రోజునే లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు. శ్రీకృష్ణుడు సుధాముని కథలో బాల్య స్నేహితుడు సుధాముడు పేదరకు అనుభవించిన రోజుల్లో అక్షయ తృతీయ నాడే ద్వారకకు వచ్చి కృష్ణుడి సహాయం కోరుతాడని పురాణాలు కూడా చెబుతున్నాయి.